ಹೋಟೆಲ್ ಸುಮಾರು ರೇಟ್ ಇದೆ, ಹೋಟೆಲ್ ಆಗಲೇ ಕೇಬಲ್ ಆಪರೇಟರ್ ಐಕ್ಯತ చేసుకోండి. కేబుల్ ఆపరేటర్ల బాధలను చేసుకోండి. కేబుల్ ఆపరేటర్ల బాధలను శంకర్ అన్న శంకర్ అన్న నిరుద్యోగ భృతి కింద గవర్నమెంట్ వారు నిరుద్యోగులకి అనేక విధాలైన సదుపాయాలు కల్పిస్తున్నారు. కానీ నిరుద్యోగ భృతి ఏమీ తీసుకోకుండా మా కాళ్ళ మీద మేము నిలబడుతున్నా కూడా మేమేమి ఆశించకుండా వినియోగదారుడికి సేవ చేస్తూ ఉంటే ఇవాళ మామనుడికే ప్రశ్నార్థకం అయిపోయింది. కాబట్టి అందరం కలిసి కేబుల్ ఆపరేటర్లు అందరూ కలిసి సమస్యలపై కృషి చేయడానికి ఐక్యతగా గుడ్డెక్కి చేస్తున్న సందర్భంగా జిఎస్టీని రేటు తగ్గించాలి. రాయి విపరీతంగా పెంచిన రేట్లకి వినియోగదారుడిపై పడుతున్న భారాన్ని ప్లస్ పే ఛానల్స్ వారు పెంచిన రేట్లను తగ్గించాలని ప్లస్ వినియోగదారుడిపై పడుతున్న భారాన్ని తగ్గించాలని పోల్ ట్యాక్స్ని రద్దు చేయాలని మరి ఇంకా అనేక సమస్యలపై ఎంఆర్ఓ గారికి విన్నపత్రం ఇచ్చాము. చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ వారికి రాయి వారికి అదేవిధంగా బ్రాడ్కాస్టర్లకి పే ఛానల్స్ వాళ్ళకి అందరికీ సమనీయంగా మనవి చేస్తున్నాం. వర్దిల్లాలి కేబుల్ ఆపరేటర్ల ఐక్యత. కేబుల్ ఆపరేటర్లు అందరూ సమస్య కోసం పోరాడటానికి ఐక్యతగా ముందుకు వచ్చినందుకు చాలా సంతోషం. కానీ ఈ సంతోషాన్ని ఇలాగ ఉండి వినియోగదారుడి మీద పెనుభారాన్ని తగ్గించాలంటే ఎంఎస్ఓలు బ్రాడ్కాస్టర్లు అలాగే మన జిఎస్టీ కౌన్సిల్ వెంటనే వెనుమంటనే స్పందించి కేంద్ర ప్రభుత్వం దీని మీద తక్షణ చర్యలు తీసుకుని జిఎస్టీని 18% నుంచి 5% తగ్గించడం వల్ల ఈ యొక్క రేట్లు తగ్గుతాయి. మామూలుగా ఒక రేటుకు అలవాటుపడ్డ వినియోగదారుడి మీద పెనుభారం అంటే దాదాపు 3 రెట్లు 4 రెట్లు విపరీతమైన రేట్లు ఈ యొక్క బ్రాడ్కాస్టర్లు కూడా తీసుకోవడానికి సుప్రీంకోర్టు యొక్క ఆదేశానుసారం అని చెప్పి దాన్ని ఉపయోగించుకుని వీళ్ళు విపరీతంగా రేట్లు పెంచడం వల్ల ఈరోజు వినియోగదారుడు విపరీతంగా రేట్లు బరాయించాల్సి వస్తుంది. దానిని వెంటనే తగ్గించి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అలాగే ప్రతి ఒక్కరితో అంటే బ్రాడ్కాస్టరే కానీ ఎంఎస్ఓతో కానీ ప్రతి ఒక్కరితో సంప్రదించి ఈ యొక్క వినియోగదారుని మీద పడే భారాన్ని తగ్గించాలి. ఆ ఒక విధంగా వినియోగదారుని మీద భారం తగ్గితే ఆపరేటర్ల యొక్క ప్రాబ్లమ్స్ ఏంటూ సాల్వ్ అయిపోతాయి. దానివల్ల ఒక ఆపరేటర్ గుంటూరులో వినియోగదారుని మీద పడ్డ భారాన్ని తట్టుకోలేక అలాగే వాళ్ళకి సమాధానం చెప్పలేక ఎటు పాల్పోక ఆత్మహత్య చేసుకున్నది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఆ రోజు విధానంలో పల్లెటూరు ఆపరేటర్లు చాలా దారుణమైనటువంటి పరిస్థితి, అసలు మనుగడే వాళ్ళకి పల్లెటూరు ఆపరేటర్లకు మనుగడే ఉండదన్నటువంటి విషయాన్ని దీని ద్వారా తెలియపరుస్తున్నాం గవర్నమెంట్కి. చిన్న చిన్న ఆపరేటర్లు అసలు తట్టుకోలేని పరిస్థితి, వాళ్ళకి సాఫ్ట్వేర్లు ఇవన్నీ చేయటం ఇవన్నీ తెలియవు. దీని మీద ఈ భారం కూడా వినియోగదారుని మీదే పడాల్సి వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ పెట్టిన ప్రతి విధానము కూడా చాలా తప్పు రాంగ్గా ఉంది.
పాత విధానాన్నే చేయాల్సిందిగా మీ కోరు.